క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు మనుషుల ఉత్తేజాన్ని నింపుతున్నాయన్నారు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు. క్రీడాకారుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు క్రికెట్ ఆడారు ఆయన. గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన జర్నలిస్టుల పోలీసుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలో 42 పరుగులు చేపట్టి మొదటి బ్యాట్స్మెన్ గా నిలిచారు. క్రికెట్ పోటీలో సుమారు 40 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. మొత్తం 15 ఓవర్లు 90 బంతుల మధ్య ఈ క్రికెట్ పోటీలు సాగాయి. సుమారు 2 గంటల పాటు క్రికెట్ పోటీలు నడిచాయి. ఈ పోటీలో జర్నలిస్టుల జట్టుపై పోలీసుల జట్టు విజయ బావుట ఎవరివేసింది. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావుతో పాటు సీఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ పోలీసుల జట్టులో పాల్గొన్నారు. పలు పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కలిసి జర్నలిస్టుల జట్టులో కొనసాగారు. పోలీసుల జట్టు 15 ఓవర్లకు గాను 147 పరుగులు తీసింది. ఇందులో గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు 42 పరుగులు తీశారు. మిగతా పరుగులు సిబ్బంది సాధించారు. పదిహేను ఓవర్లకు గాను జర్నలిస్టుల టీం 102 పరుగులు సాధించింది. అంతటితోనే ఆల్అౌట్ అయ్యారు. జర్నలిస్టులు పోలీసుల టీంల మధ్య సాగిన ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ రసవత్రం కల్పించింది. క్రికెట్ మ్యాచ్ ను తిలకించేందుకు పలువురు ఉత్సాహం చూపారు. క్రికెట్ మ్యాచ్ లో గెలుపు సాధించిన పోలీసులకు జర్నలిస్టులు అభినందించారు. ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు క్రీడాకారులు నూతన ఉత్సాహం నింపుతాయని జర్నలిస్టులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు మాట్లాడారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తూ ఆరోగ్యాన్ని కాపాడతాయని, జర్నలిస్టులతో కలిసి క్రికెట్ ఆడడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. దీని ద్వారా క్రీడల్లో నూతన ఉత్తేజం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రోజు మనకి గుంటూరు అర్బన్ జిల్లా పోలీసు ప్లస్ గుంటూరు జిల్లాలో ఉన్న మీడియా ప్రతినిధులకి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ మన పరేడ్ గ్రౌండ్ లో ఆర్గనైజ్ చేస్తాం. దీని ద్వారా ఏంటంటే స్నేహపూర్వకమైన సంబంధాలు కలగలుపుకోవడానికి, ఒక మన పనిచేసే దాంట్లో కూడా ఒక ఫన్ అండ్ అట్మాస్ఫియర్, దాంతోపాటు మన పని ఒత్తిళ్ళు కూడా కొంచెం రిలాక్సేషన్ అంటూ ఉండడానికి ఇది మంచి అవకాశంగా మనం భావిస్తున్నాం. కాబట్టి ఇక్కడ వచ్చిన రెండు టీమ్స్ కి కూడా ఆల్ ది బెస్ట్.